హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు పిఎం కిసాన్ 14వ విడతకు సంబంధించి డబ్బులు అయితే పడుతున్నాయండి. అవి వీరికి మాత్రమే పడతాయి, అది ఎలాగనేది వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు 14 పిఎం కిసాన్ సమ్మాన్ నియోజన 14వ విడత డబ్బులు పడుతున్నాయండి. అది ఈరోజు నుండే అమలు కాబోతున్నాయండి. అవి డబ్బులు గతంలో అంటే పోయిన నెల ఎవరి అయితే 13వ విడతకు డబ్బులు సంబంధించి పడలేదో వారికి కూడా ఇప్పుడు ఆ 13వ విడత డబ్బులు సంబంధించి ఇప్పుడు 4000 రూపాయలు అయితే పడబోతున్నాయండి. పిఎం కిసాన్ సమ్మాన్ నియోజక డబ్బులకు అయితే సంవత్సరానికి 6000 చొప్పున అంటే 3 వారాల్లో 2000 చొప్పున అయితే డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అండి. ఇంకా ఈకేవైసీ ఎవరైతే కంప్లీట్ చేయించుకోలేదో వాళ్ళు రైతు భరోసా లేదా బ్యాంకుల ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేయించుకొని ఉండండి. అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు లింకు చేసుకొని ఉండాలి. ఇంకా ఎవరికైతే గతంలో డబ్బులు పడలేదో వాళ్ళకి మాత్రం 4000 రూపాయలు అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నియోజన డబ్బులు అయితే పడుతున్నాయని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పిందండి. తాజాగా 14వ విడతకు సంబంధించి 2000 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.